హాయ్ ఫ్రెండ్స్, వెదర్ లైవ్ అప్డేట్స్. బంగాళాఖాతంలో అల్పపీడనం, రానున్న 2 రోజుల పాటు ఈ 3 జిల్లాలలో భారీ వర్ష సూచన. ఇక టాపిక్ లోకి వెళ్ళి కంప్లీట్ 2 తెలుగు రాష్ట్రాల లైవ్ వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ చూపించండి. ఫస్ట్ టైం విజిట్ అయితే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక టాపిక్ కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. బలహీన పడిన అల్పపీడనం, గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడింది. ఇది ఆగ్నేయ అరేబియా సముద్రంలో 3.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతుంది. దీనివల్ల ముఖ్యంగా ఈ 3 జిల్లాలకు భారీ వర్షసూచన అయితే ఉండబోతుంది. అది నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని, ఇక కోస్తాంధ్రలో మిగిలిన జిల్లాలు, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ విధంగా ఏపీలో రానున్న 2 రోజుల పాటు మనకి ఈ జిల్లాల్లో అయితే ఎక్కువగా వర్షపాతం అయితే నమోదైతే కానుంది. ఇక తెలంగాణ గురించి చూసినట్లయితే మనకి హైదరాబాద్, వరంగల్లో ఓ మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సో ఇదండి మనకి 2 తెలుగు రాష్ట్రాల కంప్లీట్ లైవ్ వెదర్ అప్డేట్స్. ఇవిడిని ఇప్పుడే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి. వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. అండ్ ఇవిడ మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.